దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రియులరా ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం చేత నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను దివాళీ ఈ దీపావళి సందర్భంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని వర్తమానాన్ని మీకు అందించడానికి నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను భారతదేశం అంతా ఉత్తర భారతమే కావచ్చు లేదా దక్షిణ భారతమే కావచ్చు లేదా ప్రపంచ దేశాల్లో భారతీయ మూలాలు కలిగిన ప్రతివారు కూడా ఈ దివాళీని ఏదో ఒక రూపాన జరిపించుకుంటూ వస్తున్నారు అన్నది అక్షర సత్యం వీళ్ళరా అనేక సార్లు మనం చూస్తున్నాం హిందూ ధర్మాన్ని పాటించేవారు కాకుండా వేరే వేరే మత ధర్మాలకు సంబంధించిన వారు కూడా దాన్ని అంతరార్థం తెలుసో పరమార్థం తెలియకో ఏదో ఒక రూపేణా ఈ యొక్క దివాళీని జరుపుకోవడం మనము టీవీలో అనేకసార్లు చూస్తూ ఉంటాం మతాల యొక్క తారతమ్యాలు మరిచి ప్రజలందరూ కూడా దివాళీని జరుపుకుంటున్నారు అని ఆ స్క్రోలింగ్స్ లేదంటే టీవీ న్యూస్లు మనం చూస్తూ ఉంటాం అసలు దివాళీ అంటే ఏమిటి అన్న విషయాన్ని కొద్ది నిమిషాలు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని మాటలు వాక్యపు వెలుగులో మీకు తెలియ చెప్పడం కోసమని నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను ప్రిల్లరా బేసిక్గా దివాళి అనగా నరకాసురుని వధ నరక చతుర్దశి అని చెబుతూ ఉంటారు నరకాసురుడు అనేటువంటి రాక్షసుని రాముడు వధించినటువంటి విధానాన్ని బట్టి ఆ దినాన ఆ రాక్షసుడు సంహారం చేత చంపబడినటువంటి విధానాన్ని బట్టి ప్రజలందరూ కూడా సంతోషాలతో సంభ్రమాశ్చర్యాలతో ఆ వేడుకలు జరుపుకుని ఈ యొక్క దీపావళి దీపాలను వెలిగించి ఆ పండుగను ఆచరించినట్లుగా మరి ఈ గూగుల్లో నేను చూసినటువంటి సమాచారాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను రకరకాలైనటువంటి కథనాలు ఉన్నాయి అందులో ప్రాముఖ్యంగా ఈ నరకాసురుని వధను హైలైట్ చేస్తూ అనేక కథనాలు నేను చూస్తూ వచ్చాను చిన్నప్పటి నుంచి కూడా నేను విన్నది కూడా అదే సో అమావాస్య అనగా చీకటి ఈ యొక్క నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు చంపబడ్డది అది ఒక అమావాస్య దినం అయితే అమావాస్య దినాన నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు చంపబడిన విధానాన్ని బట్టి ఆ దినాన అందరూ దీపాలు వెలిగించారు సో చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చినటువంటి ప్రజలుగా లేదా ఆ క్షణాలని వారందరూ ఆస్వాదిస్తూ ఆ యొక్క ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఈ యొక్క దివాళి సందర్భంగా నేను గమనించేది మన దేశ వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలని పండుగ పేరుతో కాలుస్తూ వస్తూ ఉన్నాం కొన్ని వేల కోట్ల రూపాయలు మానసికమైనటువంటి ఆనందం కోసమో లేకపోతే ఆచారం కోసమో లేకపోతే భక్తి అనేటువంటి దృక్ దృక్కోణంలోనూ కలిగిన వారు కలిగినంత లేనివారు లేనట్లుగా కొన్ని వేల కోట్ల రూపాయలు మరి మన దేశ వ్యాప్తంగా కూడా కనుమరుగవుతున్నాయి కాలి బూడిదవుతున్నాయి మరలా ఎల్లుండి ఉదయానికి పండుగైన మరుసటిది దినాన మున్సిపాలిటీ వారు వాటన్నిటిని కూడా చెత్త కింద పోగేసి మరలా వాటిని తుడిచివేస్తుంటారు ప్రియులారా ఈ యొక్క కాన్సెప్ట్ ఎంతైనా ఆమోదయోగ్యమైనది ఏమిటి అని అంటే చీకటిని తొలగించుకుని వెలుగులోనికి రావడం ఈ దీపావళి యొక్క నేపథ్యం సో చీకటి మీద దాడి చేసి వెలుగులోనికి ప్రజల్ని రప్పించడం లేదా చెడుగు మీద యుద్ధాన్ని ప్రకటించి విజయంతో వెలుగులోనికి రావడం సో చెడు మీద మంచి చేసేటువంటి యుద్ధం చీకటి మీద వెలుగు చేసేటువంటి యుద్ధం రాక్షసుని మీద దైవం చేసేటువంటి యుద్ధం గనుక దీనిని దీపావళి అని చెప్పి వేడుకలు సంబరాలు జరుపుకుంటూ మరి దీపాల చేత వారందరూ కూడా సంతోషిస్తున్న విధానం మనము మన దేశంలో గమనిస్తూ ఉంటాం ప్రియులరా అయితే దేవుని వాక్యం చెప్తుంది భక్తుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవచనం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఫర్ గాడ్ ఈజ్ లైట్ అండ్ హిమ్ ఇన్ హిమ్ ఈజ్ నో డార్క్నెస్ ఎట్ ఆల్ ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు సో ఏమిటి చీకటి అని అంటే ద వెరీ యాబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈస్ డార్క్నెస్ వాట్ ఈస్ డార్క్నెస్ ఇట్ ఈస్ యాబ్సల్యూట్ యాబ్సెన్స్ ఆఫ్ ద లైట్ విచ్ ఇస్ కాల్ డార్క్నెస్ అండ్ వాట్ ఈస్ లైట్ ఇట్ ఈస్ అన్ యాప్సల్యూట్ యాబ్సెన్స్ ఆఫ్ డార్క్నెస్ విచ్ ఈస్ లైట్ చీకటి వెలుగు ఉండడమే చీకటి లేకపోవడం చీకటిని పారద్రోలాలి అని అంటే వెలుగు రావాలి సో మన భారతదేశంలో గురు అనేటువంటి మాటను మనం అనేక సార్లు వింటూ ఉంటాం గురువు అనగా చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు గు అంటే చీకటి రు అంటే వెలుగు అని సంస్కృతంలో ఉన్నటువంటి అర్థాల్లో ఒక అర్థం కనుక ప్రియులారా ఎవరు గురువు అంటే మనల్ని చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు గురువు బైబిల్ చెప్తుంది మీరు గురువులని పిలవబడవద్దు ఎందుకంటే మీకొక్కడే గురువు ఆయన ఏసుక్రీస్తు అనేటువంటి నరుడు కనుక ప్రియుల మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనే వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు ఆయనను వెంబడించిన వాడు చీకట్లో నడవక ఆయన ఆయనను వెంబడించిన వాడు వెలుగు సంబంధిగా వెలుగులో నడవలసిన వాడై ఉంటున్నాడు మన వెలిగించేటువంటి మతాబులు మనం వెలిగించేటువంటి చిచ్చుబుడ్లు మనం కాల్చేటువంటి టపాసులు మనం ఎగరేసేటువంటి తారాజువలు ఇవి కాదు నిజమైన వెలుగు అవి ఒక్క క్షణం మాత్రం వెలుగుతాయి ఒక్క నిమిషం మాత్రం వెలుగుతాయి ఒకవేళ థౌజండ్ వాలా పెడితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అవి ఆ వెలుగుని ఆ శబ్దాన్ని మనకి ఇవ్వచ్చేమో కానీ నిజమైన వెలుగుండెను అని బైబిల్ చెప్తుంది దేర్ ఈజ్ ఎ ట్రూ లైట్ లోకంలో నిజమైన వెలుగుంది యోహాను భక్తుడు యోహాన్ సువార్త మొదటి అధ్యాయము నాలుగో వచనంలో ఆయన రాస్తున్నమాట ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగు ఉండెను యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడిన మాట నిజమైన వెలుగుండెను నిజమైన వెలుగు ఏంటంటే ఉత్తుత్తు వెలుగులు కూడా ఉన్నాయి అంటే అంతలో కనిపించే అంతలో మాయమయ్యే వెలుగులు మనం ఖరీదు పెట్టి కొంటున్నాము అవి ఒక క్షణకాలం మాత్రమే వెలుగుతాయి దాన్ని చూసి సంతోషిస్తున్నాము కానీ నిజమైన వెలుగు ఉంది ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజమైన వెలుగు అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగించుచున్నది ప్రతి మనిషిని వెలిగించుచున్నది మనుషుడు తన చెడ్డ కార్యాలను విడిచిపెట్టడం ఇష్టం లేక ఎవడు కూడా వెలుగు దగ్గరకు రావడానికి ఇష్టపడట్లేదు వెలుగులో సమస్తము కూడా బహిర్గతమవుతుంది నువ్వు వెలుగులోనికి వచ్చినట్లయితే ప్రతి చీకటి కూడా పారద్రోయబడుతుంది నీలో ఉన్న ప్రతి బలహీనత ప్రతి పాపం నీలో ఉన్న ప్రతి కల్మషం కూడా వెలుగులో కనిపిస్తుంది ఆయన ముఖ దర్శనములో నా రహస్య పాపములు కనబడుతున్నాయని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు వెన్ యూ కమ్ టు ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ యూ విల్ బీ నోన్ బై యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ బీ ఐడెంటిఫైడ్ విత్ ఆల్ యువర్ విత్ ఇన్ యూ నీలో కలిగి ఉన్న ప్రతి చీకటిని ప్రతి బలహీనతను ప్రతి పాపాన్ని యేసు క్రీస్తు ముఖ కాంతిలోనికి నీవు వచ్చినప్పుడు నీ రహస్య పాపాలన్నీ కూడా బహిర్గతం అవుతాయి అందుకనే మనుషులు వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టం లేదు ఈ వెలుగైతే ఒక నిమిషం వెలిగి ఆరిపోతుంది దాంతో సమస్య లేదు కానీ నిజమైన వెలుగుంది ఆయన దగ్గరికి వస్తే నీవు వెలిగించబడతావు ఆయన వెలుగు ద్వారా నీలో ఉన్నటువంటి లోపం తెలుసుకుంటావు దేవుని గురించి యాకబు భక్తుడు రాస్తున్నటువంటి మాట మొదటి అధ్యాయం వచనం దేవుడు జ్యోతిర్మయుడు దేవుడు జ్యోతిర్మయుడు అంతేకాదు ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనమున కలుగు ఏ ఛాయైనను లేదు దేవునిలో ఏ నీడ లేదు ఏ ఛాయ లేదు ఏ పాపం లేదు ఏ బలహీనత లేదు ఆయన అందుకే నటున్నాడు యూదులందరూ కూడా ఒక పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు ప్రభువర్ అంటున్నాడు నాలో దోషముందని నాలో పాపముందని మీలో ఎవడు నేర స్థాపన చేయగలుగుతాడు నేరాన్ని ఆరోపించడం వేరు నేరాన్ని స్థాపించడం వేరు రుజువు చేయగలుగుతాం ఆయనలో గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ కూడా ఆయనలో లేదు ప్రిలరా నిజమైన వెలుగుండె నువ్వు అది లోకంలో సంచరించచ్చు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది ఈరోజున నక్సల ఇట్లు వెలిగించబడుతున్నారు ఈ రోజున దొంగలు వెలిగించబడుతున్నారు ఈ రోజున వ్యభిచారులు వెలిగించబడుతున్నారు ఈ రోజున దేవుడు లేడు అని చెప్పేటువంటి నాస్తికులు వెలిగించబడుతున్నారు సువార్థ వెలుగు ప్రకాశం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉంది అది నిజమైన వెలుగు చీకటి మీద యుద్ధం ఈ యొక్క దివాలి కానీ నిజమైన వెలుగు ఏమిటంటే పాపం మీద యుద్ధం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణ పునరుద్ధానం ఎంతమంది మీ ఈ నిజమైన వెలుగుని కలిగి ఉంటున్నాం ప్రభువారు చెప్తున్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను మత ఈ సుమార్తలో కనుక మనం చూసినట్లయితే ఐదవ అధ్యాయంలో మీరు లోకమునకు వెలుగే ఉన్నారు ఏ ప్రభువారు మాత్రమే లోకానికి వెలుగు కాదు మీరు లోకానికి వెలుగై ఉన్నారు యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ప్రభువారు అంటున్నారు ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అట్ ద సేమ్ టైం యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మనం వెలుగు సంబంధులం యోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండు వచనంలో రాయబడిన మాట యేసు అంటున్నారు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడుక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను కీర్తనకారుడు అంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ చరణంలో ఆయన చెప్తున్న మాట నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఈ సృష్టి ప్రారంభాన్ని గనక మనం చూసినట్లయితే ప్రభువారు పలికినటువంటి లేదా దేవాది దేవుడు పలికినటువంటి మొట్టమొదటి మాట వెలుగు కమ్మని పలికాడు లెట్ దేర్ బి లైట్ వెలుగు కలుగును గాక అనగాని వెలుగు కలిగింది ప్రిల్లరా తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇస్తున్నటువంటి ఆధిక్యత ఆయన వెలుగై ఉన్నాడు ఆయన వాక్యమై ఉన్నాడు ఆయన జ్యోతిర్మయుడే ఉన్నాడు కనుక మనము తాత్కాలికంగా వెలిగేటువంటి వెలుగుల్ని బట్టి మన బ్రతుకులు ఏమి మార్పు చెందవు మనం కాల్చేటువంటి ఈ యొక్క వందల వేల రూపాయలను బట్టి అప్పు చేసి కాల్చేవాళ్ళు ఉన్నారు ఈ కాల్చిన తర్వాత తిరిగి ఆ వారమంతా నెల అంతా ఒక ఆరు నెలల పాటు ఈ అప్పులు తీర్చుకోలేక బాధపడేవాళ్ళు ఉన్నారు ఇది నిజమైన వెలుగైతే నీ జీవితంలో సంతోషం ఉండాలి నీ బ్రతుకు వికసించాలి కానీ నీవెందుకు అప్పులు పాలవుతున్నావు లోకంలో నిజమైన వెలుగు ఉండే ఆ వెలుగు మనుషుల్ని వెలుగుస్తూ ఉంది ప్రియులరా వెలుగు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చీకటి కార్యాలు చేసేవాళ్ళు తప్ప అందరూ వెలుగుని ఇష్టపడతాం ఆర్టీసీ బస్సుల్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఐదున్నర ఆరయ్యేటప్పటికి డ్రైవరు స్విచ్ చేసి లైట్లు వెలిగిస్తాడు వెంటనే అందరూ అరిచేతిని ముద్దు పెట్టుకుంటారు ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటారు భర్త మీద గౌరవం ఉన్నా లేకపోయినా తాళి తీసి ముద్దు పెట్టుకుంటారు వెలుగు మంచి జరుగుతుంది కానీ మనం ముద్దు పెట్టుకోవాల్సింది ఆ వెలుగును కాదు కుమారుని ముద్దు పెట్టుకున్నటి ఆయన వెలుగై ఉన్నాడు ఏసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవాలి మనం ఆయన పాదాలని ముద్దు పెట్టుకోవాలి ప్రియుల నిజమైన వెలుగును ఈ రోజున మీకు పరిచయం చేస్తున్నాను నిజమైన వెలుగు మన భారతదేశం ఎంత గొప్ప దేశమేనంటే మన పూర్వీకులు చేసినటువంటి అమోఘమైనటువంటి ప్రార్థన అసత్వమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమన అమృతంగమయ అని చెప్పి వారు మన పూర్వీకులు మన భారతీయులు ఎంత గొప్ప దైవ ప్రార్థన చేశారు అయా మేము అసత్యములో ఉన్నాం మమ్మల్ని సత్యములోకి నడిపించండి మేము చీకట్లో ఉన్నాం మమ్మల్ని వెలుగులోనికి నడిపించండి మేము మరణములో ఉన్నాం మమ్మల్ని జీవంలోనికి నడిపించండి ఈ ప్రార్థన యేసుక్రీస్తునందు సార్థకమైంది నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునన్నాడు వారు నేనే వెలుగును అని మాట్లాడుతూ ఉన్నారు కనుక మన పూర్వీకులు మన భారతీయులు మన ఋషులు చేసినటువంటి ప్రార్థన అది నెరవేర్చబడాలి అని అంటే ఇది నానా తాత్కాలికమైనటువంటి వెలుగుతో మనము సంతృప్తి పడితే మన బ్రతుకు చీకటి పలవుతుంది మనము నిజమైన వెలుగు దగ్గరికి వస్తే మనం వెలుగు సంబంధం అవుతాం పరిశుద్ధులమవుతాం పాప విముక్తులమవుతాం దేవుని చేత అంగీకరించబడిన దేవుని కుమారులము కుమార్తెలమవుతాం కనుక యేసుక్రీస్తుని కలిగి ఉండడం నిజమైన దివాళి యేసు క్రీస్తుని కలిగి ఉండడం నిజమైన దివాళి వెలిగి ఆరిపోయే దీపాల్ని ఆశ్రయించేటువంటి నా ప్రియ దేశమా ఎన్నటికీ ఆరిపోయినటువంటి దీపమైనటువంటి యేసు దగ్గరికి వచ్చినట్లయితే మనం వెలిగించబడతాం ఇంకా ఎన్నటికీ కూడా మన దీపము ఆరిపోకుండా ఉంటుంది నా దీపమును వెలిగించువాడు ఆయనే ఈరోజున ఈ నిజమైనటువంటి దివాళిని నాతోటి దేశీయులందరూ కూడా దీన్ని అంగీకరించాలని అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని సేవకునిగా గాయకునిగా రచయితగా నా బాధ్యతను గుర్తెరిగి ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను నేను ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు దివాళి అనగా చీకటి మీద జరిగించేటువంటి పోరు అది సత్యం దివాళి అనగా చెడు మీద మంచి చేసేటువంటి యుద్ధం ఇది ఎంతైనా వాస్తవం దివాళి అనగా వెలుగుల పండుగ ఇది కూడా అక్షర సత్యం అయితే ఇవన్నీ కూడా యేసుక్రీస్తునందు నెరవేర్చబడతాయి అన్న విషయాన్ని నెరవేర్చబడ్డాయి అన్నటువంటి సాదృశ్యాన్ని నేనే సాక్ష్యంగా మీ ముందుకు వస్తూ నిలబడుతూ చెబుతూ ఉన్నాను ఒకవేళ ఈ నిజమైన వెలుగుని మీరు ఆశ్రయించడానికి ఇష్టపడినట్లయితే మీరు తప్పకుండా కూడా ప్రభుని ఆశ్రయించండి ప్రభు మీ బ్రతుకుని వెలిగిస్తాడు మీకు ఏదైనా అనుమానం ఉంటే కామెంట్ రూపంలో మీరు తప్పకుండా తెలియచేయండి మీరు నిజంగా ఈ యొక్క నిజమైన వెలుగుని మీరు పొందుకోవాలి అంటే కనుక మీ మీ నెంబర్ అక్కడ కామెంట్లో పెట్టండి మీ యొక్క ఉద్దేశాలు తెలియజేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకమైనటువంటి దీమినకరమైన అంశాలు మీకు నేను అందిస్తూ ఉంటాను దేవుని కృప నిత్యమైన వెలుగు మీకు నిరంతరము తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్